వెస్టిండీస్ తో ఇక ఆడబోయే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మన వాళ్ళ చేతుల్లో నుంచి సిరీస్ వెళ్లిపోతుంది. ఇన్ని రోజుల్లో జరిగిన మ్యాచ్లు ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి జరగబోయే మ్యాచ్లు ఇంకో ఎత్తు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరగబోయే థర్డ్ టీ20 మ్యాచ్ లో ఎవరికి గెలిచే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది, ప్లేయింగ్ 11 లో ఎవరెవరు ఉంటారు, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే క్రికెట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ ముందు ఉంచుతా. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెస్టిండీస్ తో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడంతో మన టీమిండియా పైన ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఈ రోజు మ్యాచ్ లో కూడా మన వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడితే ఖచ్చితంగా వెస్టిండీస్ వాళ్ళు సిరీస్ ఎగరేసుకుపోతారు. అయినా ఏమాట కామాట, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీమ్ లో లేని లోటు బాగా కనిపిస్తుంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో బ్యాట్స్మెన్స్ బాగా ఆడడం ఎంత ఇంపార్టెంటో, హార్దిక్ పాండే క్యాప్టెన్సీ కూడా అంతే ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే లాస్ట్ మ్యాచ్ లో బౌలర్స్ ని బాగా యూజ్ చేసుకోవడంలో మన హార్దిక్ పాండే ఫెయిల్ అయ్యాడు. ఇండియా మరియు వెస్టిండీస్ మధ్య ఈ రోజు మ్యాచ్ గుయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం లో జరగనుంది. ఫస్ట్లీ మనం ఈ స్టేడియం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ స్టేడియం యొక్క పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బౌలర్స్ తో కంపేర్ చేస్తే బ్యాట్స్మెన్స్ కి ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇక మ్యాచ్ గడిచే కొద్దీ పిచ్ పేస్ బౌలర్స్ కి అనుకూలంగా మారుతుంది. ఈ స్టేడియం లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 161. ఈ స్టేడియం లో ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు చేసింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే ఈ స్టేడియం లో చేసింగ్ టీమ్ కి 80% విన్ రేట్ ఉంది. ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్లీ వెస్టిండీస్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరా, రోమన్ పోవెల్, హెట్మెర్, షెఫర్డ్, జాసన్ హోల్డర్, హుసేన్ అజారి, జోసెఫ్, ఒబేడ్ మెక్కాయ్. ఇక మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, అర్షద్దీప్ సింగ్, యుజేంద్ర చాహల్, ముఖేష్ కుమార్. సో వీళ్ళైతే ప్లేయింగ్ 11 లో ఆడే అవకాశం అయితే ఉంది. ఇక వెస్టిండీస్ తరపున కీ ప్లేయర్స్ నికోలస్ పూరన్, జాసన్ హోల్డర్. అదేవిధంగా టీమిండియా తరపున కీ ప్లేయర్స్ తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా. సో ఓవరాల్ గా ప్లేయింగ్ 11 అండ్ స్టేడియం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓవరాల్ గా మ్యాచ్ డీటెయిల్స్ చూసిన తర్వాత నాకైతే ఇండియా గెలిచే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ లో మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సో ఎలాగైనా ఈ మ్యాచ్ లో కమ్బ్యాక్ ఇస్తారని అనుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మళ్ళీ నా వీడియో క్లిక్ చేసేంత వరకు ఎదురు చూస్తూ మీ ట్రెండ్స్ ఆఫ్ క్రికెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.